ఫ్రెండ్స్ మనం చూస్తున్నాము ఎఫ్ అండ్ డి అనే కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేసిన ఒక స్పీకర్ అనమాట ఇది వచ్చేసి బార్ స్పీకర్ అనమాట మనము యాక్చువల్గా మన ఇంట్లో ఉండే టీవీలు అయితేనేమి కంప్యూటర్లు అయితేనేమి మనం వాడుతూ ఉంటాము దాంట్లో కొన్ని కంపెనీస్ తక్కువ ధరకే టీవీలు ఇస్తుంటాయి మానిటర్స్ సిపిసి ఇట్లా మనకి లభిస్తుంటుంది వాటిలో సౌండ్ యొక్క క్వాలిటీ అనేది ఏమాత్రం ఉండదు అనమాట మనకి ఎంత సౌండ్ ఎక్కువ పెట్టినప్పటికీ మనకు ఏమీ సరిగా స్పష్టత అనేది ఉండదు అనమాట విన వినేటప్పుడు ఏమాత్రము స్పష్టత అనేది ఉండదు అలాంటి సందర్భాల్లో మనము ఇలాంటి బార్ స్పీకర్ అనేది ఒకటి తీసుకొని మనల్ని మనము దాన్ని ఓవర్కమ్ చేసుకోవచ్చు మనకి ఈ సౌండ్ అనేది చాలా స్పష్టంగా వినడానికి అవకాశం ఉండేది చాలా తక్కువ ధరలో మనము అమెజాన్ డాట్ కామ్లో మనం ఒకటి చూసాము దీని పేరు వచ్చేసి ఎఫ్ఎన్ స్పీకర్ వచ్చేసి ఈ మోడల్ ఈ టూ హండ్రెడ్ అనమాట ఇది ఒకసారి అన్బాక్సింగ్ చేసి చూద్దాము ఒకసారి బాక్స్ ఓపెన్ చేస్తే దీని ధర వచ్చేసి మనకి అమెజాన్లో ట్రిపుల్ నైన్ అనమాట నైన్ 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 అంటే అరౌండ్ వన్ థౌజండ్ రూపీస్కి మనకి ఎక్సలెంట్ వైర్డ్ స్పీకర్ మనకి బ్లూటూత్ అనేది ఎప్పుడు ప్రతిరోజు మనం ఛార్జింగ్ చేసుకునే చేసుకుంటే తప్ప పనిచేసే పరిస్థితిలో ఉండదు కాబట్టి మనకి టీవీకి అయితేనేమి తర్వాత పీసీ అంటే కంప్యూటర్కి అయితేనేమి పర్సనల్ కంప్యూటర్కి అయితేనేమి ఈ వైర్డ్ స్పీకర్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉపయోగపడుతుందని మనం తెలియజేస్తున్నాము ఒకసారి అన్బాక్సింగ్ చేసుకుంటే మనకి దీనికి ఏమాత్రం డ్యామేజ్ కాకుండా మనకి వచ్చేటప్పుడు మనకి పార్సల్ వచ్చేటప్పుడు రెండు పక్కల ఇట్లా మనకి కార్డ్బోర్డ్ తోటి ప్యాకింగ్ అయి ఉంటుంది వాల్కి హ్యాంగ్ చేసుకోవడానికి మనకి ఒక గోడకి మేకలు కొట్టేసి తగిలించుకోవడానికి ఉపయోగపడుతుంది అడుగు భాగంలో వచ్చేసి ఇట్లా స్టాండ్ మాదిరి ఉంటుంది అన్నమాట అంటే మనం సర్ఫేస్ పైన టేబుల్ పైన అయితేనేమి లేదంటే టీవీ స్టాండ్ పైతే పైన అయితేనేమి ఈ రకంగా ఇట్లా అంటే ఇట్లా ఇట్లా కూర్చోబెట్టడానికి కూడా ఉపయోగపడుతుంది దీనికి మనము కనెక్టివిటీ చూసుకుంటే ఇది వచ్చేసి ఈ ఈ వైర్ వచ్చేసి మనకి ఈ జాక్ వచ్చేసి మనకి కంప్యూటర్ పీసీకి సిపియూలో అయితేనేమి లేదంటే టీవీకి జాక్ ఉంటుంది అనమాట త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం జాక్ ఇది మనం అక్కడ మనము ఇన్పుట్ ఇక్కడ ఇచ్చేస్తాము దీనికి పవర్ కేబుల్ వచ్చేసి మనకు అడుగున ఇక్కడ ఉంటుందన్నమాట ఈ పిన్ వచ్చేసి దీంట్లో ఇలా ఉంచుతాము తర్వాత దీనికి యుఎస్బి యూఎస్బి పోర్టుగా అటాచ్ చేయడానికి మనకి ఇది వచ్చి ఉంటుంది అనమాట దీన్ని మనము డైరెక్ట్గా ఏదైనా మొబైల్ ఛార్జర్ ఉంటుంది కదా ఈ మొబైల్ ఛార్జర్కి మనం ఒకసారి ఇట్లా అటాచ్ చేసేసి దీనికి పవర్ సప్లై ఇవ్వడానికి ఉపయోగించుకోవచ్చు అనమాట ఇది ఎట్లా పనిచేస్తుంది దీని సౌండ్ ఎట్లా పనిచేస్తుంది అనేది కూడా మనం ఒకసారి టీవీకి కనెక్ట్ చేసి ఇప్పుడు చూపించబోతున్నాం